ఆలకిస్తాను, ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేయాలన్న 100% నేను చేస్తాను. ఎవరు ఏ క్లాస్ నా దగ్గరకు వచ్చి వస్తున్నా కానీ పిల్లలు అదే మీరు తింటం లేదు కూడా తినండి. సార్ ఇప్పుడు రోజు మనం పురుగులు వస్తున్నాయి అన్నంలో మాకు లేదండి లేదు, అవి చాలా క్లీన్ చేయించి చేస్తున్నాం. చాలా బాధపడుతున్నారు, ఒక రోజు నైట్ కూడా అన్నం తినకుండా ఒక 2 సార్లు అగింటే నేను దాన్ని రెక్టిఫై చేసేసి ఉంటాను. నా వరకు వచ్చి ఉంటే, మరి నా వరకు రాకపోతే పిల్లలు నాకు చెప్పకపోతే నేను ఏమి చేయను బాగా. అంటే ఎందుకంటే నేను కూడా అదే అన్నం తింటున్నాను కాబట్టి నేనేమి తింటే పిల్లలు ఏది తింటే అదే తింటాను. ఇంట్లో మిక్సించుకుని ఏదో స్పెషల్గా చేయించుకుని అయితే నేను తినను. నేను ఎందుకు తింటాను వాళ్ళకు తెలియాలి, నేను కూడా తింటానంటే మేడం తింటుంది కాబట్టి బాగా చెయ్యాలి అనేసి. ఎప్పుడు ఇంతవరకు అట్లాంటి కంప్లైంట్ రాకుండా అయితే నేను వస్తుంది అట్లాంటి అంటే ఖచ్చితంగా రెక్టిఫై చేస్తాను. చూస్తాను ఖచ్చితంగా చూస్తాను పిల్లల సంక్షేమమే. ఇదివరకు అయితే రాలేదు, ఇంతవరకు ఆ సార్ ఉన్నప్పుడు అయితే మేము అడగలేదు కూడా, మేము ఎవరిని ఆయన కూడా అడగలేదు. మిమ్మల్ని అడగాలంటే మా భయం పుట్టి మేము రాయం, ఎందుకంటే మేడం గారు మా రెస్పెక్ట్ కాబట్టి మీరంటే గౌరవం కాబట్టి మేము అడగలేదు. లేదండి సమస్య ఉంటే చెప్పాలి, మా పిల్లలనే బాగానే చూసుకున్నారు కాదంటే ఈ విషయం. అంటే మీ పిల్లలు కూడా ఏం చెప్పాలంటే తిండే కాదు మనం చూడాల్సింది, చదువు చూడండి అని కూడా చెప్పండి. తిండి విషయం నేను చూసుకుంటాను వాళ్ళకి రెండు అవసరం. నేను ఏం చెప్పాను, తిండి విషయం నేను చూసుకుంటున్నాను, చదువు మీరు చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. ఒక మీకు తెలియాలి విషయం, ఒక పిల్లకి 45 రూపాయలు రోజుకి వస్తుంది. అంటే టోటల్ ఓవరాల్ గా ఆ రోజు పిల్లలు శాంక్షన్ అయిన అమౌంట్ ఎంత మేము వాళ్ళకి పెట్టగలమనే పెడతాం. అంటే మనకి లిస్ట్ వచ్చేస్తుంది, అంటే బియ్యం 500 గ్రాములు, కందిపప్పు 10 గ్రాములు, చికెన్ 10 గ్రాములు పెట్టాలి పెట్టిన రోజు అనేసి మాకు దాని ప్రకారమే. అంటే వాళ్ళు ఇచ్చిన దాన్నే పెట్టామంటే ఇంకా తక్కువ పెట్టాల్సి వస్తుంది పిల్లలకి, కానీ కొంచెం ఎక్కువే యాబ్సెంట్ ఉంటారు ఇట్లా ఉంటారు అనేసి పెడతా ఉన్నాము. మాక్సిమం నేను ట్రై చేస్తున్నా క్వాలిటీ క్వాంటిటీ క్లీన్లీనెస్ ఇదే నేను చూసుకునేది. ఇంకా మీరు నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి ఇంకొకసారి ఎప్పుడు రిపీట్ అవ్వదు. మీరు కొంచెం మీరు కూడా ఇలా పిల్లలు కూడా చెప్పాలి, మీరు అమ్మ మనం నలుగురు కొంచెం సర్ది చెప్పాలి, వాళ్ళు చిన్న పిల్లలు కదా అట్లా ఇట్లా చెప్పుకుంటా ఉంటారు. వాళ్ళని అందరినీ 240 మందిని పేరు పేరున మాట్లాడతాను నేను రోజు, ఏమ్మా ఏమైనా సమస్య ఉందా వాళ్ళు తినేటప్పుడు కానీ ఎప్పుడు చదువు విషయాల్లో అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటానండి. అంత దూరం నుంచి వచ్చిందే ఇక్కడికి వచ్చాను నేను, జోన్ 4 నుంచి వచ్చాను. ఏ సమస్య ఉన్నా కూడా మీరు ఇబ్బంది లేకుండా నాకు చెప్పొచ్చు, అది మనం అందరం కలిసి సాల్వ్ చేయాలి. స్కూల్ లెవెల్లో అంటే ఫుడ్ విషయం మీరు తీసుకొచ్చారు నా దృష్టికి, ఖచ్చితంగా ఇంకొకసారి ఆ కంప్లైంట్ రానివ్వండి. చాలా థ్యాంక్స్ అండి. ఎవరు వచ్చినా కానీ గేటు కాడి నుంచి లోపలికి ఇంటర్ ఉండదు, మాకు ఇంటర్ ఉండదు, గేటు కాడి నుంచి సంచిచ్చి వెళ్ళిపోవాలి. పిల్లలు మాట్లాడటానికి కూడా అవకాశం లేదు, వచ్చినా కానీ రెస్పాన్స్ లేదు, వచ్చినా కానీ తండ్రి గారు వచ్చారని కూడా రెస్పాన్స్ లేదు. ఏంటండి ఎవరి నుంచి వచ్చారు ఏందని కూడా పద్ధతి లేదు. మీరు వెళ్ళి బయట నిలబడమని ఏం నిలబడతాం ఏం చెప్తాం. మీ పేరు? నా పేరు రమేష్. మీ పాప పేరు? మా పాప పేరు చెప్పకూడదండి, మా పిల్ల మీద భారం పడుతుంది చెప్పకూడదు. నా పేరు రమేష్, మాదల చేర్చాను, మాది వచ్చి పాకాలపాడు చేర్చి కూడా కనీసం 3 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాల నుంచి కూడా బాగానే ఉంది. ఇదివరకు ఉన్నారా వెంకటేశ్వరరావు గారు ఆయన పేరు అని ఉన్నప్పుడు బాగానే ఉంది, పద్ధతిగా చూసుకున్నారు అన్ని. నేను వచ్చినా కూడా పిల్లలు చిరునవ్వుతో ఎదురొచ్చేవాళ్ళు, నాకు అదే సంతోషం ఉంది. పిల్లల పండుగ ఇప్పుడు పిల్లలు ఏంటంటే మొహం మార్చుకొని నాకు ఎదురు వస్తుంది, ఏడుపు ఎంతో దుఃఖంతో వస్తుంది. అప్పుడు నాకు బాధేసి ఏం చేయాలో అనే పరిస్థితికి వచ్చింది. మేడం అడిగితే చేస్తాం మీరు చేస్తాం, పిల్లల మీద ఏమైనా ఫోర్స్ పెడతారేమని మాట్లాడుతున్నాను. మెయిన్ అది పిల్లల మీద ఏమైనా ఫోర్స్ పెడతారని అదొక అదొకటి. పిల్లలు వచ్చినప్పుడు ఏంటంటే మాకు వాళ్ళు రాగానే ఏంటంటే కొద్దిగా చిరునవ్వు తెస్తే మాకు కొద్దిగా కళ్ళ పండుగ ఉంటుంది మాకు కూడా. నేను అప్పుడు పిల్లలు మొఖం మార్చుకొని వచ్చేసరికి మాకు బాధ కావాలి. ఇప్పుడు ఏంటంటే బాత్రూమ్ క్లీన్ లేవంట, వాటర్ కొద్దిగా వాటర్ ప్రాబ్లం కొంచెం చూసి చేస్తుంది మాకు బాగా.